కబుల్తెలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోట్ల రూపాయల విలువ చేసే విల్లాలు పేకమేడల మాదిరి కూలిపోతున్నాయి. రాజకీయ నాయకుల ఫామ్ హౌస్లు ధ్వంసమవుతున్నాయి. హైదరాబాద్ పరిధిలో జంట జలాశయాలను చెరపట్టిన బడా బాబులను డోంట్ కేర్ అంటుంది హైడ్రా. సీఎం రేవంత్ రెడ్డి మానస పుత్రికగా తెరపైకొచ్చిన హైడ్రా తనదైన మార్క్తో దూసుకెళ్తుంది. అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. సండే టు మండే రోజు హైడ్రా కూల్చివేతలే అన్నట్లుంది పరిస్థితి. సెలవు రోజుల్లోనూ కబ్జాలను క్లియర్ చేస్తున్నారు. అయితే హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలు, పార్కులకు హైడ్రా రక్షణగా నిలుస్తుంది. రాజకీయ పార్టీలు, లీడర్ల ఒత్తిళ్లను ఏ మాత్రం లెక్క చేయట్లేదు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పనితీరుకు ప్రశంసలు వస్తున్నాయి. ప్రజల్లో, మేధావుల్లో మద్దతు పెరుగుతుంది. అయితే హైడ్రా లాంటి సంస్థను రాష్ట్రమంతా ఏర్పాటు చేయాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. హైడ్రా లాంటి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థను ఏర్పాటు చేయాలని ఏపీ సర్కార్ కూడా ఆలోచన చేస్తుంది. ఢిల్లీ లాంటి మహానగరంలోనూ హైడ్రా అవసరముందని మేధావులు అంటున్నారు. ఆక్రమణల్ని కూల్చివేయడంతో పాటు భవిష్యత్తులోనూ కబ్జాలకు గురి కాకుండా ఉండాలంటే హైడ్రా లాంటి పవర్ఫుల్ సంస్థ ఉండాలనే అభిప్రాయం వినిపిస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ప్రసాద్ అందిస్తారు. రైట్ రామ్ప్రసాద్, ఇప్పటికే చూసుకుంటే హైడ్రా కొరడా చులిపిస్తుంది అనుకోవచ్చంటారా? అటు అక్రమ కట్టడాలు, కబ్జాలు చేసిన స్థలాలని మళ్ళీ తిరిగి లాక్కుంటుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? దాని ప్రక్రియ ఏ విధంగా ముందుకు సాగుతుంది? రత్న, తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన అనంతరం గత ప్రభుత్వం ఏదైతే ఉందో, గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో అయితే హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువులు కానీ, కుంటలు కానీ, ప్రభుత్వ స్థలాలు, ముఖ్యంగా పార్కు స్థలాలు, అన్ని ప్రాంతాలు ఏదైనది లేకుండా అన్ని ప్రాంతాల్లో కూడా అక్రమదారులు అయితే ఆక్రమణలు చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడినాక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టితో ఏదైతే ఆక్రమణలు గురై ప్రజాప్రభుత్వంలో అయితే ఇటు ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులు ఏదైతే కాపాడుకోవాల్సినటువంటి లక్ష్యంతో అయితే ఇటు జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి ఈవీడీఎం విభాగాన్ని ఇటు హైడ్రాగా రూపకల్పన చేయడంతో పాటు హైడ్రా చైర్మన్గా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారు. అంతేకాకుండా ఐజీ స్థాయి అధికారి కమిషనర్గా ఉండాలంటూ కూడా ఐజీ రంగనాథ్ను కూడా ఏవి రంగనాథన్ కూడా కమిషనర్గా నియమించడం జరిగింది. మనం చూస్తున్నాం గత 20 రోజులుగా హైదరాబాద్ వ్యాప్తంగా ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి చెరువులు కానీ, కుంటలు కానీ, ప్రభుత్వ స్థలాలు, పార్కులలో అక్రమంగా నిర్మించినటువంటి నిర్మాణాల కూల్చివేత ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా పక్క రాష్ట్రాలు కానీ చాలామంది మేధావులు, ప్రజలందరూ కూడా ఈ యొక్క ప్రశంసించేటటువంటి ఒక గొప్ప కార్యక్రమంగా భావిస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా రూపకల్పన చేసిన అనంతరం అయితే ఎక్కడ కూడా తగ్గేది లేకుండా అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. మనం చూడవచ్చు తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ వ్యాప్తంగా అయితే చాలామంది పెద్ద పెద్ద వ్యక్తులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి భవనాలను కూల్చడం కూడా హైడ్రా ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా ముందుకు సాగుతున్న నేపథ్యంలో ప్రజల నుంచి అయితే మంచి స్పందన వస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా వివిధ శాఖల అనుబంధం లేకుండా అయితే ఈ యొక్క నిర్వహణ జరిగేది. క్రమంలో ఒక శాఖ అనుమతిస్తే మరొక శాఖ అనుమతించిన క్రమంలో అయితే నిర్మాణాలు కొనసాగిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ అయితే హైడ్రా ముందుకు సాగుతూ ఉంది. ఈ యొక్క హైడ్రా చేపడుతున్నటువంటి కూల్చివేతలు ఏవైతే ఉన్నాయో, ప్రధానంగా ఈ చెరువులు, కుంటలు వీటిలలో ఏదైతే అనుమతి లేకుండా ఉన్నటువంటి భవనాలను అయితే తొలి ప్రాతిపదికలో అన్ని కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి. అనంతరం అక్రమ నిర్మాణాలు ఏదైతే అనుమతి లేకుండా కొంతమంది ప్రజలు నిర్వహిస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఖాళీ చేపించి కూల్చివేతల కార్యక్రమాన్ని రెండవ భాగంలో విభజించినప్పటికీ, అనంతరం మూడవ విధానంలో చూసుకున్నట్లయితే ఏదైతే ఆక్రమణకు గురైనటువంటి ఈ యొక్క నిర్మాణాలన్నీ కూల్చివేసినాక చెరువులన్నీ కూడా పూడిక తీసి ప్రజలందరికీ, ముఖ్యంగా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా గ్రౌండ్ వాటర్ను పెంచడమే లక్ష్యంగా కూడా హైడ్రా ముందుకు సాగేందుకు ప్రధాన లక్ష్యాలతో ముందుకు సాగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ వ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి హైడ్రా చర్యలను చూసి అయితే అటు పక్కనే ఉన్నటువంటి ఏపీ రాష్ట్రంలో కూడా మనం చూడవచ్చు. ఏపీలో కూడా గత ప్రభుత్వం హయాంలో విశాఖపట్నంలో ఉన్నటువంటి కొన్ని ప్రభుత్వ ఆస్తులు కూడా ఆక్రమణకు గురయ్యాయని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలో హైడ్రా లాంటి ఒక స్వతంత్ర స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థను కూడా ఏర్పాటు చేయాలని అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా భావిస్తున్న నేపథ్యంలో ఇటు దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి మేధావులే కానీ చాలామంది ప్రజలు కూడా హైడ్రా యొక్క నిర్వహణను కానీ ఈ యొక్క కార్యక్రమాలను కూడా ప్రతిరోజు వీక్షిస్తూ
ఉన్నట్లయితే, హైడ్రా లాంటి వ్యవస్థలు దేశవ్యాప్తంగా ఉన్నట్లయితే, ఇటు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ అనేది ముందుకు సాగుతుందని చెప్పుకున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో మంచి స్పందన కలుగుతుందని చెప్పవచ్చు. తెలంగాణ ప్రభుత్వం ఏదైతే చేస్తుందో, అంటే హైడ్రా ద్వారా ఏదైతే అక్రమ నిర్మాణాలను కొలవిస్తుందో, దీన్ని రానున్న రోజుల్లో యావత్ దేశం కూడా పాటించేటువంటి పరిస్థితులు రాబోతున్నాయంటూ కూడా ఇటు హైదరాబాద్కు సంబంధించినటువంటి సీనియర్ జర్నలిస్టులే కానీ, న్యాయవాదులే కానీ, మేధావి వర్గానికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్న నేపథ్యంలో హైడ్రా అయితే మనం చూస్తున్నాం. ప్రతిరోజు కూడా ఎక్కడో ఒక దగ్గర ఆక్రమణకు సంబంధించినటువంటి అన్ని అంశాలపైన కూడా కూల్చివేతలతో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలంలో ఉన్నటువంటి నిర్మాణాలను ఖాళీ చేయించడం, తద్వారా ఫెన్సింగ్ లేపించినటువంటి చాలా కార్యక్రమాలకైతే శ్రీకారం చుడుతున్న నేపథ్యంలో ఇటు ఐజీ రంగనాథ్ కమిషనర్గా వ్యవహరిస్తూ తన యొక్క బాధ్యతలను కూడా సక్రమంగా నిర్వహించడంతో పాటు ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చైర్మన్గా ఉన్న క్రమంలో అయితే వ్యవస్థ సమగ్రంగా ముందుకు సాగుతున్నటువంటి విధానంతో అయితే పక్క రాష్ట్రాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే హైడ్రా నిర్వహణ కొనసాగుతుందో దీన్ని కూడా అక్కడ కూడా అమలు చేసేందుకైతే అక్కడ యోచిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా జిల్లాలలో ఇటు ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతమైన యోచిస్తున్న నేపథ్యంలో జిల్లాలలో కూడా హైడ్రాను విస్తరించే విధంగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యోచన చేయనున్నట్లయితే మనకు తెలుస్తూ ఉంది. రానున్న రోజుల్లో ప్రధాన నగరాలు ఏవైతే ఉన్నాయో, మనకు హైదరాబాద్ తర్వాత ఇటు వరంగల్ కానీ కరీంనగర్ కానీ, ఇలా ఏదైతే ఉమ్మడి 10 జిల్లాలు ఉన్నాయో ఉమ్మడి 10 జిల్లాలను ఒక యూనిట్గా తీసుకొని కూడా అక్కడ హైడ్రాను ఏర్పాటు చేసి హైడ్రాకు సంబంధించినటువంటి ప్రత్యేక కార్యక్రమాలు ఏదైతే ఆక్రమణలు జరిగిన క్రమంలో ఇటు అధికారులు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అనుమతులు జారీ చేసినటువంటి అంశాలను కూడా మనం చూస్తున్నాం. అధికారులు అక్కడ అనుమతులు ఇచ్చిన అనంతరం వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన కూడా హైడ్రా పూర్తి స్థాయిలో ఇక్కడ ఆలోచన చేస్తున్న నేపథ్యంలో జిల్లాల వ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడైతే ఆక్రమణలు గురయ్యాయి వాటి అన్నింటినీ కూడా తిరిగి ప్రభుత్వ ఆస్తులను కాపాడుకునే విధంగా అయితే హైడ్రా అనుబంధ సంస్థలను కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్న నేపథ్యంలో అయితే దేశవ్యాప్తంగా కూడా హైడ్రాకి ఇప్పటికే మంచి స్పందన వచ్చింది. రానున్న రోజుల్లో కూడా ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో, మనం ముఖ్యంగా చూస్తే ఓఆర్ఆర్ పరిధిలో 400 చెరువులు ఉంటే 400 చెరువుల్లో అత్యధికంగా చాలా వరకు చెరువులన్నీ కూడా అన్యాక్రాంతానికి గురైనట్లు ఇటు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఇటు హైడ్రా కానీ ఎన్ఆర్ఎస్ఐ డేటా ప్రకారం అయితే 54 చెరువులకు సంబంధించినటువంటి డేటాను కూడా తెప్పించుకోవడం జరిగింది. పూర్తి స్థాయిలో సరూర్ నగర్లో ఉన్నటువంటి తుమ్మలకుంట చెరువు ఏదైతే ఉందో 100% కూడా ఆక్రమణకు గురైనట్టు అధికారులు అక్కడ ఒక నిర్ణయించుకున్న నేపథ్యంలో తదుపరి చర్యలు ఏ విధంగా తీసుకోవాలనేటువంటి ఒక అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో హైడ్రా అడుగడుగునా కూడా అక్కడ ప్రధానంగా ఎంక్వైరీ చేసి విచారణ జరిపిన అనంతరం నిర్ణయం తెలుసుకున్న నేపథ్యంలో అయితే పూర్తి స్థాయిలో హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువులు కానీ కుంటలు కానీ వీటన్నింటినీ కూడా తిరిగి ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి అక్కడ ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులు కావడం, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు కావడంతో కాపాడుకోవడమే లక్ష్యంగా అయితే హైడ్రా ముందుకు సాగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా హైడ్రా యొక్క పనితీరు పట్ల అయితే ప్రశంసల జల్లుడు కురుస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. రత్న, రైట్, థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.